ज्ञानानंदमयं देवं निर्मल स्फटिकाकृतिं आधारं सर्व विद्यानां हयग्रीवं उपासमहे। श्री गुरुभ्यो नमः। పోయిన వారం మనం శ్రీరామచంద్రుడి గురించి చెప్పుకున్నాం. మనం ఏమని చెప్పుకున్నాం, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ మన యొక్క హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పనైనటువంటి విషయాలు, పాటించదగినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చిస్తూ, మన వేదాలు ఎంత పురాతనమైనటువంటివి, అదేవిధంగా ఆ వేదాల్లో ఏమైతే ఉందో దాన్ని మనం ఎలా పాటించాలి, ఎందుకు పాటించాలి అనేటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అదే సందర్భంలోనే తల్లిదండ్రుల యొక్క వాళ్ళని గౌరవించే విధానాన్ని గురించి ఉదాహరణగా మనం శ్రీరాముడి గురించి తీసుకొని చెప్పుకున్నాము. ఈరోజు ఇంకొక గొప్పనైనటువంటి మహానుభావుడైనటువంటి భీష్ముడి గురించి చెప్పుకుందాం మనం. ఎందుకంటే ఇతను కూడా శ్రీరాముడి తరువాత, పోయిన వారంలో కూడా నేను మీకు చెప్పాను, ఏమని తల్లిదండ్రులను గౌరవించడంలో అత్యద్భుతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదట శ్రీరాముడి పేరు తీసుకుంటే, రెండవ పేరు మహాభారతంలో ఉన్నటువంటి భీష్ముడి గురించి తీసుకుంటారు అని. ఈ భీష్ముడి యొక్క వివరాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో చర్చిద్దాం. సావధానంగా వినండి, మధ్యలో చాలా పేర్లు వస్తాయి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో నేను మిమ్మల్ని అడగడం కూడా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా భీష్ముడి యొక్క పుట్టుక ఎలా జరిగింది, ముందు అసలు భీష్ముడు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం అనుకుంటే, ఒకసారి భూలోకానికి అష్ట వసువులు అంటే 8 మంది వసుజాతికి చెందినటువంటి వాళ్ళు, అంటే దేవతల్లో ఉన్నటువంటి ఒకనొక జాతి, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, ఇలా వసువులు అనేటువంటిది ఒక జాతి. ఆ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారి భూలోక విహారానికి వచ్చారు. తమ యొక్క భార్యలతో కలిసి భూలోక విహారానికి వచ్చారు. వచ్చిన సందర్భంలో భూలోకాన్ని చూశారు, చూసిన తర్వాత తిరిగి వెనక్కు వెళ్ళిపోతున్నారు. ఏ మార్గం గుండా వెళ్తున్నారు, సహజంగానే ఆకాశ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక అడవిలో ఒక కుటీరం కనిపించింది వాళ్ళకు. ఆ కుటీరం బయట ఒక దూడ కనిపించింది, నందిని అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక దేనువు కనిపించింది, కామధేనువు యొక్క కూతురైనటువంటి నందిని దేనువు కనిపించింది. ఇది వశిష్ఠుడి యొక్క ఆశ్రమం. ఆ వశిష్ఠ ఆశ్రమంలో కట్టివేయబడి ఉన్నటువంటి నందిని దేనువును చూసి ఆ అష్ట వసువుల్లో ఒక వసువు యొక్క భార్య, ఆ వసువు పేరు ఏమిటి అంటే ద్యౌహ, సంస్కృతంలో ఉన్నటువంటి పేరు ద్యౌహ. ఆ ద్యౌహ అనేటువంటి అతని భార్య ఆవు యొక్క గొప్పతనం ఏమిటి అని అడిగింది. అడిగేసరికి ఏం చెప్పారు అంటే, అక్కడ ఉన్నటువంటి మిగతా వసువులంతా కూడా ఏం చెప్పారు అంటే, ఈ ఆవు పాలు తాగడం చేత నిత్య యవ్వనంగా ఉంటారు, అంటే మరణించే వరకు కూడా వృద్ధాప్యం అనేటువంటిది రాదు, ఎప్పుడు యవ్వనంగానే ఉంటారు అనేటువంటి మాట చెప్పడంతో ఆమెకు ఆ ఆవును తన సొంతం చేసుకోవాలి అనేటువంటి భావన కలిగింది. ఎలాగైనా సరే ఆ ఆవును మనం తీసుకోవాలి అని చెప్పి తన భర్తను ప్రేరేపించింది. ఎలాగైనా సరే నాకు ఆవు కావాలి అని. మరి భార్య అంత ప్రేమగా అడిగితే మరి భర్త ఏమంటాడు, కాదనలేడు కదా. అందువల్ల ఏమైంది, సరే అన్నారు. మిగతా వసువులంతా కూడా నివారిస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళు వద్దు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ ద్యౌహు అనేటువంటి వసువు ఆ ఆవును దొంగలించడం జరిగింది. అంటే నందిని దేనువును బలవంతంగా తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వశిష్ఠుడు రావడం, వచ్చిన తర్వాత నందిని దేను కనిపించకపోవడం, కనిపించకపోయేసరికి దివ్య దృష్టితో అతను తను చూడడం సంభవించింది. ఏమని ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కనుక్కున్నాడు. కనుక్కున్న వెంటనే అతను వెంటనే కోపంతో ఒక శాపం పెట్టేశాడు. ఏమిటి ఆ శాపము అంటే, మీరంతా కూడా మానవులై అష్ట కష్టాలు పడతారు అని చెప్పి శాపం పెట్టాడు. ఈ శాపం గురించి తెలుసుకున్నటువంటి ఆ అష్ట వసువులు పరుగు పరుగున మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చారు. వచ్చి అతని కాళ్ళ వేళ్ళ పడి, అయ్యా స్వామి, మేము చేసినటువంటి తప్పే, ఇందులో కూడా మా తప్పేం లేదు, నిజం చెప్పాలంటే ఈ దేవు అనేటువంటి వాడితే ముఖ్యమైన తప్పు, మేము వద్దని నివారిస్తూ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని బలవంతం చేసి ఈ విధంగా ఆవును దొంగతనం చేసేటట్టుగా చేశాడు అని చెప్పేసి వాళ్ళు మిగతా 7 మంది మొరపెట్టుకున్నారు. కానీ కర్తా కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక చత్వార సమభాగిన అని చెప్పేసి ఒక శ్లోకం. అంటే ఏమిటంటే, కర్త చేసిన వాడు కానీ, కారయిత చేయించినటువంటి వాడు కానీ, ప్రేరక ప్రేరేపించినటువంటి వాడు కానీ, అనుమోదక ఆమోదించిన వాడు కానీ,
ఈ నలుగురికి కూడా సమానమైనటువంటి భాగం లభిస్తుంది పాపంలో గాని పుణ్యంలో గాని అందువల్ల మీరు కూడా శిక్షార్హులే అందువల్ల నేను ఈ శాపాన్ని వెనక్కు తీసుకోలేను అని చెప్పి వశిష్ఠుడు అన్నాడు దాంతో వాళ్ళంతా మళ్ళీ అతని కాలా వేళపడేసరికి వశిష్ఠుడు శాంతించి సరే నేను నా యొక్క శాపం ఏదైతే ఉందో దాన్ని నేను పరివర్తన చేస్తున్నాను మార్పు చేస్తున్నాను అని చెప్పేసి ఏం చేశాడు అంటే మీ ఏడు మంది కూడా మానవులై పుట్టాలి పుడతారు కానీ పుట్టిన వెంటనే మరణించి మళ్ళీ మీ యథారూపాలకు చేరుకుంటారు కానీ ఈ ముఖ్యుడు ఎవడైతే ఉన్నాడు ఈ దెవ్వ అనేటువంటి వాడు మాత్రం నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే శాప ప్రకారమే అతను అష్ట కష్టాలు పడి భూలోకంలో ఉన్నటువంటి కష్టాలన్నీ చూసి కానీ తిరిగి మళ్ళీ తన లోకానికి చేరుకోలేడు అని చెప్పి శాపాన్ని మాడిఫై చేశాడు పరివర్తనం చేశాడు సరే దీని తర్వాత వాళ్ళంతా కూడా ఎనిమిది మంది కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు మరి వాళ్ళు జన్మించాలి అంటే గర్భం ఉండాలి అంటే తల్లి అనేటువంటిది ఉండాలి అందువల్ల మేము ఈ విధంగా శాపవశాత్తు ఈ విధంగా మేము మానవులుగా పుట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందువల్ల తొందరగా మా యొక్క శాపాన్ని మేము తీర్చి చేసుకోవాలనుకుంటున్నాం అందువల్ల మీరు దయచేసి మాకు తల్లి గర్భాన్ని చూపించండి అని అడిగారు బ్రహ్మను అప్పుడు బ్రహ్మ గంగాదేవిని పిలిచి వీళ్లకు తల్లి కావాల్సినటువంటి అవసరం నీకుంది కాబట్టి నువ్వు భూలోకానికి మానవకాంతగా వెళ్ళు అని చెప్పేసి చెప్పాడు సరే గంగ మానవకాంతగా భూలోకానికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది హస్తినాపుర ప్రాంతానికి వెళ్ళింది అప్పుడు హస్తినాపుర ప్రాంతాన్ని శంతనుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు చాలా గొప్పనైనటువంటి రాజుగా పేరు సంపాదించాడు అటువంటి శంతనుడు ఒకరోజు గంగా తీరానికి వచ్చాడు సాయంకాలం పూట వ్యాఖ్యాళి కోసం అంటే మనం ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాం కదా అటువంటి వాకింగ్ కోసం అని చెప్పి సాయంకాలం పూట చల్లగాలి పీల్చుకోవడానికి గంగా తీరానికి వచ్చాడు అప్పుడు అతను మానవ రూపంలో ఉన్నటువంటి దేవకాంత అయినటువంటి గంగాదేవిని చూశాడు చూసేసరికి ఆమె యొక్క అందానికి లవ్ అట్ ఫస్ట్ సైట్ అనమాట మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు వెంటనే మహారాజు కాబట్టి ఎటువంటి చింత భయము లేకుండా ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు దాంతో ఏమైంది ఆమె కూడా ఒప్పుకుంది వచ్చింది కూడా గంగ దానికోసమే కాబట్టి ఆ యొక్క శంతనుడితో వివాహానికి అంగీకరించింది అంగీకరించిన తర్వాత కాకపోతే కొన్ని నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని చెప్పింది కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని ఏమిటా కండిషన్లు ఒకటి నేనెవరో నన్ను ఎప్పుడూ కూడా నన్ను ప్రశ్నించకూడదు రెండవది నేను ఏ పని చేసినా కూడా దానికి ఎదురు చెప్పకూడదు దానికి ఈ రెండిటికి వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను నీకు నాకు తలాక్ అని చెప్పింది విడాకులు అని చెప్పింది దాంతో సరే అని చెప్పేసి రాజుగారు అనుకున్నారు నా భార్య అయిన తర్వాత ఇంకా చేయకూడనటువంటి పనులు ఏం చేస్తుంది అందువల్ల ఈమె ఎవరైనా కూడా అందంగా ఉంది కాబట్టి వివాహం చేసుకోవడానికి వచ్చిన నష్టం ఏముందనుకుని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత శంతనుడికి గంగకు వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత ఒక సంవత్సరం రోజులైన తర్వాత మంచిగా ఒక చక్కగా ఒక పిల్లవాడు కలిగాడు ఒక అబ్బాయి కలిగాడు కలిగిన వెంటనే గంగాదేవి ఏం చేసింది ఆ పిల్లాన్ని తీసుకొని పక్కనే ఉన్న గంగా నదిలో పడేసి చంపేసింది దాంతో రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ ఆమె విధించినటువంటి షరతు కండిషన్ ఏదైతే ఉందో అది గుర్తొచ్చింది గుర్తొచ్చి ఏం చేశాడు ఏమీ మాట్లాడలేక అలా ఉండిపోయాడు ఇలాగా మొదటి సంవత్సరం 2, 3, 4, 5, 6, 7 సంవత్సరాల పాటు ఇలాగే గడిచింది 7 మంది పిల్లలు కలిగారు ఆ 7 మందిని కూడా ఆమె గంగలో పడేయడం రాజుగారి కోపం రావడం మళ్ళీ పాపం తగ్గిపోవడం సరే దీని తర్వాత ఏమైంది 8వ పిల్లవాడు కూడా కలిగాడు 8వ సంవత్సరంలో ఆ పిల్లవాడిని కూడా చేతిలోకి తీసుకుంది తీసుకున్న వెంటనే రాజుగారు ఇంకా కోపం పట్టలేకపోయారు కోపం పట్టలేక ఆమెను ఇష్టం వచ్చినట్టుగా అమ్మ నా బుద్ధులు తిట్టేశాడు నువ్వు అసలు మనిషివే కాదు అసలు నీ బిడ్డ నువ్వే చంపుకున్నావు అంటే నువ్వు పాము కంటే కూడా చాలా నీచమైనటువంటి జన్మ నీది అని చెప్పి ఏ మాటలు అయితే ఒక స్త్రీని అనకూడదో అటువంటి భార్య అనకూడదు ఆ మాటలన్నీ అనేశాడు ఈ మాటలన్నీ కూడా ఆమె చక్కగా నవ్వుతూ ఆలకించి విన్న తర్వాత ఏమైందంటే నేను ఈ పిల్లవాడిని చంపడానికి తీసుకెళ్ళట్లేదు కానీ మన ఒప్పందం ప్రకారం నేను ఏ పని చేసినా కూడా నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు అని చెప్పాను కాబట్టి ఈ అడ్డు చెప్పడం చేత ఇప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందువల్ల నేను వెళ్తున్నాను కాకపోతే ఈ పిల్లవాడిని నేను చంపను చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి నేను తీసుకొని వస్తాను ఇది బ్రహ్మ యొక్క ఆర్డర్ బ్రహ్మగారు చెప్పినటువంటి మాట కాబట్టి నేను ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి గంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాంతో శంతనుడు బాధపడ్డాడు దాని తర్వాత యుక్త వయసు వచ్చేంత వరకు కూడా సార్ ఒక్క నిమిషం మా రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఆన్ యువర్ వీడియోస్ అండి స్పీకర్ మాట్లాడుతున్నారు అని అంటే వీడియోస్ ఆన్ చేసుకుని మీరు వింటూ ఉంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది
సో మీరు ఇలా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు అంటే ఆ చెప్పే వారికి కూడా అసలు ఎవరు వింటున్నారు ఎవరు వినట్లేదు అన్న ఫీలింగ్ రాకూడదు. సో దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే సార్. ఏం చెప్తున్నాం, ఆ వివాహం అయిన తర్వాత ఆ ఎనిమిదో వాడు ఎవడైతే ఉన్నాడో అతని పేరు గంగ యొక్క కుమారుడు కాబట్టి గాంగేయుడు పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ చిన్నపిల్లలు నాకు కనిపిస్తున్నారు. కాకుటూరు ఏం పేరు అన్న మీ ఇద్దరు పేరు? మ్యూట్ లో తీసేసి మాట్లాడండి మీరు. మీ పేరేంటి? కాకుటూరు. సునీల్. కాకుటూరు సునీల్ గారు, సునీల్. తర్వాత పక్కన ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను, ఆ పేర్లు ఏంటనేది అడుగుతాను. గుర్తెట్టుకోవాలి. సరే, అబ్బాయి గంగకు పుట్టాడు కాబట్టి పేరేమిటి? గాంగేయుడు. గాంగేయుడు అని పేరు. అదేవిధంగా అతన్ని నిజంగా వాళ్ళు పెట్టినటువంటి పేరు దేవవ్రతుడు. ఏ పేరు? దేవవ్రతుడు. దేవవ్రతుడు లేదా గాంగేయుడు అనేటువంటి పేరుతో అబ్బాయి పిలవడం ప్రారంభించాడు. తర్వాత 18 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే యుక్త వయసు వచ్చే వరకు కూడా అతన్ని అతని తల్లి అయినటువంటి గంగాదేవి తీసుకెళ్లి అతనికి విద్యా బుద్ధులన్నీ కూడా నేర్పించి ఒక క్షత్రియుడికి ఏ ఏ విద్యలు అయితే రావాలో ఆ విద్యలన్నీ కూడా పరశురాముడు అనేటువంటి జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు అనేటువంటి గొప్ప విలుకాడి దగ్గర మొత్తం విద్యలన్నీ కూడా నేర్పించి తీసుకొని రావడం సంభవించింది. తీసుకొచ్చి శంకరుడికి అప్పగించింది. గంగ తన పాత్ర అయిపోయిందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయిపోయింది ఇక్కడతో గంగ పోర్షన్ అయిపోయింది. దీని తర్వాత అతను చాలా సంతోషించాడు. అప్పటికే అతను వృద్ధాప్యానికి వచ్చాడు. అందువల్ల వృద్ధాప్యంలో చాలా ఉత్తముడైనటువంటి కుమారుడు, సాక్షాత్తు రాజు కావడానికి సిద్ధంగా ఉండేటువంటి కుమారుడు వచ్చేసరికి ఆనందంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ యొక్క దేవవ్రతుడు కూడా తండ్రితో సమానంగా లేదా తండ్రి కంటే ఎక్కువగా రాజ్యపాలనలో పాలు పంచుకోవడం ప్రారంభించాడు. దీనివల్ల ఏమైంది అంటే రాజుగారి పని తగ్గిపోయింది ఇప్పుడు పూర్తిగా. అందువల్ల ఈసారి ఏమైందంటే బోరు కొట్టి మళ్ళీ ఒకసారి గంగా తీరానికి వెళ్ళాడు. మళ్ళీ విసుగొచ్చింది ఎందుకో, ఏ పని లేదని చెప్పేసి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో అతడికి ఆ తీరంలో నడుస్తూ ఉండగా ఒక మంచి గంధపు వాసన అతని యొక్క ముక్కులకు తాకింది. గంధపు వాసన వినిపిస్తున్నమాట. వీడియో లాంచ్ చేసుకోండి ఎవరో మొత్తం అందరు. ఆ శంతనుడికి ఆ యొక్క గంధపు వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి ఒక యోజన దూరం వెళ్ళాడు. అంటే దాదాపుగా ఒక మన భాషలో ఒక 2 కిలోమీటర్ల పైన వెళ్ళాడు. అలా వెళ్లేసరికి అంతవరకు కూడా అతనికి ఆ వాసన అనేటువంటిది వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక అమ్మాయి యొక్క శరీరంలోంచి ఆ వాసన రావడం గమనించాడు. దాంతో రాజుగారు ఆశ్చర్యపోయారు, ఏమిటిది 2-3 ఒక యోజనం దూరం పాటు వాసన వచ్చేటువంటి ఈ గంధం అనేటువంటిది అసలు ఎక్కడా కూడా నేను ఇంతవరకు వినలేదు, మరి అటువంటిది ఎలా సంభవిస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని వెళ్ళి అడిగాడు. అసలు నువ్వు నీ శరీరంలోంచి ఈ గంధపు వాసన ఎలా వస్తుంది అని చెప్పేసి అడిగాడు. అడిగేసరికి ఆమె ఏం చెప్పింది అంటే అసలు నువ్వు ఎవరు ఏమిటి అని చెప్పి ఆమె వివరాలు అడిగేసరికి ఆమె ఏం చెప్పింది, నా పేరు సత్య. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి సార్, డిస్కనెక్ట్. ఎవరు కూడా మహాలు కనిపించట్లేదు. నాకే కనిపిస్తుంది అంతే. కృతిక
శ్రవంతి హర్షిత సర్ మీది వాయిస్ సర్ ఇప్పుడు వినిపిస్తుందండి అన్న మిగతా వాళ్ళు కూడా కృతిక శ్రవంతి మీ మహాలు కూడా చూపించండి ఒకసారి సరే ఏం చెప్పుకున్నాం నా పేరు సత్యవతి నేను దాసరాజు యొక్క కుమార్తెను అంటే నా పేరు సత్యవతి నేను దాసరాజు యొక్క కుమార్తెను మా నాన్నగారి పేరు దాసరాజు అనేటువంటి వాడు మేము చేపలు పట్టేటువంటి వాళ్ళం అని చెప్పేసి చెప్పేసరికి రాజుగారు ఇంకా ఆశ్చర్యపోయారు చేపలు పట్టేవాడి యొక్క వాళ్ళ యొక్క శరీరంలో నుంచి ఏం రావాలి చేపల వాసన రావాలి చేపల వాసన నాకు ఒక మహర్షి ఇచ్చినటువంటి వరం ఏమిటి ఆ వరం ఎవరిచ్చారు అంటే పరాశరుడు అనేటువంటి మహర్షి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కథ అంతా కూడా మహాభారతానికి సంబంధించింది ఈ మహాభారతం రాసినటువంటిది ఎవరు వేదవ్యాసుడు ఆ వేదవ్యాసుడు యొక్క తండ్రి పేరే పరాశరుడు ఈ పరాశరుడు అనేటువంటి మహర్షి ఒకసారి గంగానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ సత్యవతి అక్కడ బోట్ ఉంటే ఆ పడవ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను అవతల వైపు వెళ్ళాలి తొందరగా నన్నటి వైపు తీసుకెళ్ళు అని అడిగాడు అప్పుడు గంగా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఉధృతంగా ప్రవహించేటువంటి నదిలో ప్రయాణం చేయడం అనేటువంటిది ప్రమాదకరం అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి చాకచక్యంతో మొత్తం మీద అవతల తీరానికి డబ్బులు ఇవ్వలేను నీకు నేను చెప్పేసి అన్నాడు అనేసరికి ఆమె అప్పుడు ఏమనిందంటే నా శరీరంలోంచి దుర్గంధం వస్తుంది అంటే చేపల వాసన వస్తుంది అందువల్ల ఎవరు కూడా నా దగ్గరికి రావట్లేదు అందువల్ల నా శరీరంలోంచి సుగంధం వచ్చేటట్టుగా చెయ్యండి అని చెప్పేసి ఆమె మొదటి వరాన్ని కోరుకుంది అంతవరకు కూడా ఆమెను అందరూ కూడా మత్స్యగ్రంథి అని పిలిచేవాళ్ళు మత్స్యగ్రంథి అంటే చేపల వాసన దాని తర్వాత అప్పటి నుంచి ఆమెను పిలవడం ప్రారంభించారు కూడా ఈ గంధపు వాసన కలిగినటువంటిది అని అర్థం సరే రెండో వరం ఏం కావాలి అంటే నేను నిన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను మీరు చాలా గొప్పనైనటువంటి మహర్షులు కానీ మీలాంటి ఉత్తముడైనటువంటి కుమారుడు మీతో తన తపశక్తి ఒక వేదవ్యాసుడు ఈ యొక్క ఆ గంగాతల వైపులో మాట్లాడటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని కృష్ణద్వీపం అంటారు కృష్ణద్వీపం అంటే తలుపు చీకటిగా ఉన్నటువంటి ద్వీపం అందువల్ల ఈ యొక్క వేదవ్యాసుడికి ఉన్నటువంటి మరో పేరు ఏమిటంటే కృష్ణద్వైపాయనుడు కృష్ణద్వీపానికి ద్వీపంలో పుట్టినటువంటి వాడు కృష్ణ ఇంకో విషయం ఏంటంటే ప్రదేశం ఏదైతే ఉందో అది బదరీక చెట్టు బాదాం చెట్టు అంటారు కదా ఆ బదరీక చెట్టు కింద పుట్టాడు కాబట్టి బాదరాయణుడు అని పేరు ఈ విధంగా బాదరాయణుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు అనేటువంటి పేరు కూడా అతని సంభవించింది సరే దీని తర్వాత ఈ యొక్క ఈ విషయాన్నంతా కూడా శంతనుడి ఎవరు చెప్పారు సత్యవతి చెప్పింది అందువల్ల నా శరీరంలోంచి సుగంధం వస్తుంది అని సరే ఈ సుగంధం ఏదైతే ఉందో ఇది ఈ రాజుగారికి బాగా నచ్చింది కాకపోతే ఏమైంది అంటే ఈసారి డైరెక్ట్ గా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పలేకపోయాడు ఎందుకంటే కుమారుడికి పెళ్లి వయసు ఉన్నటువంటి కుమారుడు ఎవరు దేవవ్రతుడు ఉన్నాడు అందువల్ల రాజుగారు ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చేసారు వచ్చినప్పటికీ కూడా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు సత్యవతిని ఈ విషయాన్ని గమనించినటువంటి దేవవ్రతుడు తండ్రి గారి కోసం అని చెప్పేసి సత్యవతి దగ్గర ఇంటికి వెళ్ళి ఆమె తండ్రి అయినటువంటి దాసరాజు దగ్గరికి వెళ్ళి తన యొక్క తండ్రి మీ కుమార్తెను ఇష్టపడుతున్నాడు కాబట్టి అడిగితే అప్పుడు ఆ దాసరాజు అంటే నాయన ఇస్తే ఇస్తే నీలాంటి యువకుడికి ఇచ్చి వివాహం చేస్తే నా కూతురు ఏదో సుఖపడుతుంది ఈ రేపో మాపో సిద్ధమైనటువంటి వాడు ఎవడైతే తండ్రి అతనికి మాత్రం వృద్ధుడికి ఇస్తే ఏం లాభం అని చెప్పేసి అన్నాడు అనేసరికి నిజమే కాకపోతే మా తండ్రి గారు ఇష్టపడ్డారు కాబట్టి మా తండ్రి గారికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహం చెయ్యాలి అంటే
ఏం చేయాలో చెప్పండి అని చెప్పేసి మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి ఈ యొక్క సత్య దేవదత్తుడు అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడంటే నాకు మాట ఎలా కూర్చోకపోడు, కనీసం నాకు పుట్టబోయేటువంటి కుమారుడైనా కనీసం రాజు అవుతాడా ఈ దేశానికి అనుకుంటే నువ్వు పెద్ద కుమారుడు నువ్వు ఉన్నావు, మరి అది కూడా వీలు కాదు కదా, ఏం లాభము అన్నాడు. అయితే ఓ పని చేద్దాం, నేను ఈ యొక్క హస్తినాపుర రాజ్యాన్ని ఎప్పుడూ పరిపాలించను జీవితాంతం, నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, ప్రతిజ్ఞ చేస్తున్నాను, సత్యవతి పుట్టబోయే ఈ యొక్క రాజ్యానికి రాజులు అవుతారు అని చెప్పేసి చెప్పేసరికి ఈ యొక్క దాంతో పడలేదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీ మాట నేను నమ్ముతాను, కాకపోతే రేపు పొద్దున నీ తర్వాత అంటే నీ నీ పుట్టబోయేటువంటి కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడైతే రాజు అవుతాడుగా. ఎందుకంటే రూల్ ప్రకారం ఏంటి, రాజు గారి పెద్ద కుమారుడు రాజు కావాలి, వాడి పెద్ద కుమారుడు రాజు కావాలి. నువ్వైతే వదులుకున్నావు రాజ్యాన్ని, కానీ నీ పెద్ద కుమారుడు నీ కుమారుడు రాజ్యాన్ని వదులుకోవాలని రూల్ లేదు కదా. అందువల్ల నేను ఈ రాజ్యాన్ని పరిపాలించను, అసలు వివాహమే చేసుకోను, పెళ్లి చేసుకుంటే కదా కుమారులు వచ్చే, అందువల్ల పెళ్లే చేసుకోను అని చెప్పి భయంకరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేశాడు. దాన్ని భీకరమైన ప్రతిజ్ఞ అంటారు. కాబట్టి ఆ రోజు నుంచి అతన్ని భీష్ముడు అని పిలిచారు. భీష్మ అంటే భయంకర, భయంకర అంటే రూపంలో కాదు భయంకరుడు. అతను చేసినటువంటి ప్రతిజ్ఞ అంత భయంకరమైంది, చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి కోసం చేసి తన యొక్క రాజ్యాన్ని మహానుభావుడు భీష్ముడు. తండ్రి గౌరవించే విధానంలో రాముడు ఎంత గొప్పవాడని చెప్పారు, ఒక్క మాటతో అరణ్యాలకు వెళ్ళాలి 14 సంవత్సరాలు అని చెప్తే ఎలా వెళ్ళిపోయాడో రాముడు, ఇలాగే ఇతను ఏం చేశాడు, తండ్రి కోసం అని చెప్పి తన సుఖాలన్నీ కూడా వదులుకున్నటువంటి వాడు, అంత మహానుభావుడైనాడు కాబట్టి అతన్ని భీష్ముడు అని పిలిచారు అప్పటి నుంచి. ఈ విషయం తెలుసుకున్నటువంటి శంతనుడు చాలా బాధపడ్డాడు. సంతోషం ఎందుకు, కుమారుడికి నా మీద ఇంత ప్రేమ సంతోషం, నాలుగు కుమారుడు ఇలా అయ్యాడు కదా, వివాహం ఉండదు కదా, ఇక్కడికి రాజ్యమే ఉండదు కదా అని చెప్పి బాధపడ్డాడు. దీంతో అతనికి ఓ 2 వరాలు ఇచ్చాడు, ఎవరు, శంతనుడు భీష్ముడికి. ఏమని, ఒకటి స్వచ్ఛంద మరణం అనేటువంటిది. స్వచ్ఛంద మరణం అంటే ఎవరికి నువ్వు ఎప్పుడు మరణించాలనుకుంటే నువ్వు అప్పుడు మరణిస్తావు, నిన్ను ఎవడూ చంపలేడు. రెండవది, నీ చేతిలో గాంధీవం ఉంది అంటే, ధనస్సు ఉంది అంటే నిన్ను ఎవరు కూడా సాకు పరమశివుడు కూడా నిన్ను ఎదిరించలేడు. ఈ 2 వరాలు ఇచ్చాడు. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత శంతనుడు కొద్ది కాలం తర్వాత మరణించాడు. వాళ్ళిద్దరికి కూడా సత్యవతికి 2 కుమారులు కలిగారు. ఆ 2 కుమారుల పేర్లు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అని. ఈ చిత్రాంగదుడు అనేటువంటి వాడు ఏం చేశాడు అంటే, ఒకసారి గంధర్వులతో యుద్ధం చేసి మరణించడం సంభవించింది. దాని విచిత్ర వీరుడు అనేవాడు అల్ప బుద్ధి కలిగిన వాడు, అల్ప బలం కలిగిన వాడు. అందువల్ల భీష్ముడు ఏం చేశాడు అంటే, అంతవరకు కూడా అంటే ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా తనే రాజ్యాన్ని సంరక్షించాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఏ రోజు కూడా భీష్ముడు రాజు కాదు హస్తినాపురానికి, కానీ ఎక్కువ శాతం పరిపాలించింది ఎవరు అంటే భీష్ముడే. ఇచ్చుకోండి, అన్ని సుఖాలు అన్ని రకాలైనటువంటివి కూడా అతని దగ్గరే ఉన్నా కూడా అనుభవించడానికి స్థితి కఠినమైంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటే నేను ఎలాగైనా ఉండొచ్చు, డబ్బులు చేతిలోనే దాన్ని ఖర్చు పెట్టకూడదు అంటే గొప్ప విషయం. అలాగే భీష్ముడికి రాజ్యాధికారం ఉంది కానీ రాజు కాదు, కేవలం సంరక్షకుడు మాత్రమే, అంటే ఏంటి, గార్డియన్ మాత్రమే అతను. అంటే ఎంతవరకు రాజ్యాన్ని కాపాడాలి తప్ప దాని నుంచి వచ్చే లాభాలు అతను స్వీకరించలేడు, ఎందుకంటే ప్రమాణం చేశాడు కాబట్టి తండ్రి కోసం అని చెప్పేసి. ఆ విధంగా విచిత్ర వీరుడు పెద్దవాడు అయిన తర్వాత తమ్ముడికి వివాహం కోసం అని చెప్పేసి కాశీరాజు కుమార్తెలైనటువంటి అంబా అంబిక అంబాలిక, అంబా అంబిక అంబాలిక అనేటువంటి 3 ముగ్గురిని కూడా తమ్ముడి కోసం అని చెప్పేసి యుద్ధం చేసి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ అంబ అనేటువంటి పెద్ద ఆవిడ ఏం చెప్పిందంటే, నేను సాళ్వ మహారాజు అనేటువంటి రాజును ప్రేమించాను కాబట్టి నేను నీ తమ్ముడిని వివాహం చేసుకోలేను అని చెప్పి భీష్ముడితో చెప్పింది. సరే నేను చెప్పేసి అంబను వదిలేశారు, అంబిక అంబాలికనిచ్చి విచిత్ర వీరుడికి వివాహం జరిపించారు, పెళ్లి చేశారు. దాని తర్వాత అంబ ఆ సాల్వుడి దగ్గరికి వెళ్ళి, నీ కోసం నేను వెనక్కి వచ్చాను అంటే వాడేం చెప్పాడు, భీష్ముడు నన్ను ఓడించి తీసుకెళ్ళాడు కాబట్టి నీకు నాకు రామ్ రామ్ అన్నాడు, నీకు నాకు సంబంధం లేదు అని. దాంతో అంబ ఏం చేయాలో తెలియక భీష్ముడి దగ్గరికి వెనక్కి వచ్చింది. వచ్చి ఆడ పెద్ద ఎడవ వేస్ట్ ఏం చేయలేడు, అందువల్ల తిరిగి నీ తమ్ముడికే ఇచ్చి వివాహం జరిపించుకునింది.
मुदेवल विवाह अंदवल कुदरदी भीष्मड़ दी तो रेकि जनर एवड़ना पैस्थि दंब को कोपमेंटे भीष्मड़ यागार परशुरा दिल्ली शिष्युड़ वाल नैनगा नाशनमान दा तो आ परशुरा भीष्मी पीलि अरे नुरगा नौ अना गुरुगार देवड़ेसकोनी वालगारे अपड़ेगारेमन जन्म लवाह जन्म लाज्याधिकारजुका अंदवल ना दा तो परशुरा कोपन तो अच्छे नीत युद्ध चयानी इधर इरव मूड रोज युद्ध मोतम इरव मूड रोज युद्ध एवरू गेलवे ओडटे दी तो देवतल वी परशुरा शिष्युड़ चला धर्मबद्ध उन्ना वाटिचा विवाह चुस्कान लेवसर मीरे गुड़व पे तपून युद्ध तपन सर की चवर की युद्ध अला मुगरू गेवक सर दी तो अंब के एम चेलोटे शिवड़ गुर्ति प्रार्थ्चि और अड़वी के आम शिवड़ी तपस्य प्रारंभि शिवड़ गोलांकर कदा तुंदर प्रत्यक्ष अंदव एम प्रत्यक्ष अम्मा नीके वरम का अड़के सर की यह अंब एम चिंदे भीष्मी चंपे वरम कावाली एमट वरम भीष्मी चंपे वरम कावाली दा तो शिवड़ चला सिंपल ऐ नीकअ सीन ले नीक अंत सीन लेकिन वालगार अतु वरम इच्छार निवड़ू चंपले वरम इच्छा इप्ड नवेमो मल्ल भीष्म चंपे वरम कावाले नेग अला मार्चलेम नैन नीवल वरमेना वरम उ अभी अंटे భీష్ముడి యొక్క చావుకు నువ్వు కారణం గాగలవు భీష్మును చంపలేవు భీష్ముడి యొక్క చావుకు నువ్వు కారణం గాగలవు అది కూడా ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో కావాలంటే ఈ వరం తీసుకో లేదంటే నేను ఏం చేయలేను అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ వరం తీసుకొని ఈ జన్మలో నేను ఏం సాధించలేను కదా అని చెప్పేసి చితి పేర్చుకొని మరణించింది సరే ఇది అంబ యొక్క కథ ఈ యొక్క అంబికా అంబాలిక ఇద్దరు కూడా విచిత్ర వీరునైతే వివాహం చేసుకున్నారు గాని ఈ విచిత్ర వీరుడు క్షయవ్యాధితో చాలా తొందరలోనే మరణించాడు సో అప్పటికి వాళ్ళకు సంతానం లేదు ఆ సంతానం లేకపోవడం చేత వేదవ్యాసుడు అంటే సత్యవతి యొక్క మానస పుత్రుడు ఆమె కోరుకుంది కాబట్టి పుట్టినటువంటి వాడు ఆ వేదవ్యాసుడు చేత ఈ యొక్క సంతాన అభివృద్ధి అనేటువంటిది భీష్ముడు చేయించాడు ఇది ఇక్కడ మనం గమనిస్తే ఇద్దరు పుత్రులు మరణించారు సత్యవతి తండ్రి ఏదైతే కోరుకున్నాడో కోరుకున్నప్పటికీ కూడా ఆ ఇద్దరు పుత్రులే లేరు ఇప్పుడు అంటే ఇప్పుడు భీష్ముడు మళ్ళీ రాజు కావొచ్చుగా కానీ మాట ఇచ్చాడు ఒకసారి ఇది ధర్మం అంటే ఏమంటే ఒకసారి మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుమారులు లేరు కాబట్టి నేను మళ్ళీ రాజు అవుతానని రాజు కాలేదు అలా జీవితాంతం అతను రాజు కాలేదు కానీ కేవలం సంరక్షకుడిగానే ఉన్నాడు వాళ్ళు పోయినారు ఆ రాజ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అలా ఉన్నాడు వివాహం లేకుండానే ఉన్నాడు సరే దీని తర్వాత ఇంకా ఈ భీష్ముడి యొక్క క్యారెక్టర్ మనం చూసామంటే పాత్రను చూస్తే మహాభారత యుద్ధంలో కూడా ఇదంతా దాని తర్వాత పాండవులు కౌరవులు కలగడం వాళ్ళు పెద్దవాళ్ళు కావడం దాని తర్వాత వాళ్ళకి మళ్ళీ గొడవలు రావడం అరణ్యవాసం వెళ్ళడం వెళ్ళిన తర్వాత చివరికి యుద్ధం మొదలు కావడం ఈ యుద్ధం మొత్తం 18 రోజుల పాటు సాగితే ఈ 18 రోజుల్లో 10 రోజుల పాటు భీష్ముడు కౌరవ పక్షానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉన్నారు కెప్టెన్ గా ఉన్నాడు ఆ యుద్ధం మొత్తానికి కూడా ఇలా ఉన్నటువంటి సందర్భంలో 10 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా లేదా ఏ ఒక్క పూట కూడా పాండవులు గెలిచేటట్టుగా కనిపించలేదు అసలు ఎంతో ఎందుకు కారణం ఏంటంటే భీష్ముడే భీష్ముని ఎదిరించడం అనేటువంటిది పాండవుల్లో ఏ ఒక్కరికి కూడా సాధ్యపడే విషయంగా కనిపించకపోయేసరికి కొన్ని కొన్ని సమయాల్లో సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తను ఆయుధం పట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు కూడా భీష్ముడి యొక్క ధాటికి తట్టుకోలేక అర్జునుడు బాధపడుతూ ఉంటే అర్జునుడు చూసి కోపంతో తన చక్రాయుధం తీసుకొని ఒకసారి తర్వాత కొర్ర తీసుకొని ఒకసారి భీష్ముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు భీష్ముడు అన్నాడు స్వామి నువ్వు నన్ను చంపుతావా చంపేసుకో నాకు అంతకంటే కావాల్సిందేమో నీ చేతిలో చావడం కట్టే అన్నాడు అంటే ఏమిటి ఆయుధమే పట్టము అనేటువంటి కృష్ణుని చేత కూడా ఆయుధం పట్టించినటువంటి ధీశాలి అతను అంత గొప్పనైనటువంటి యుద్ధ వీరుడైనటువంటి వాడు ఈ యొక్క భీష్ముడు అదేవిధంగా ఈ 10 రోజుల పాటు అతను తట్టుకోవడం కష్టమయ్యేసరికి చివరికి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు వెళ్ళి ధర్మరాజు చెప్పాడు వెళ్ళి భీష్ముడి దగ్గర వెళ్ళు అని చెప్పి
భీష్ముడి దగ్గరికి వెళ్లి ధర్మరాజు మాట్లాడాడు ఏ ఒక్క మనవుడు కూడా తాతగారిని అడగకూడదు అన్నటువంటి ప్రశ్న ఏమిటది తాతగారు మీరు ఎలా పోతారు అని అడిగాడు మీరు ఎలా మరణిస్తారు అసలు మిమ్మల్ని తట్టుకోవడం మాకు కష్టంగా ఉంది అన్నాడు అప్పుడు తన యొక్క మరణ రహస్యాన్ని తనే చెప్పుకున్నటువంటి గొప్పైనటువంటి వాడు ఏమని చెప్పాడు అంబ అనేటువంటి ఆవిడ మరణించి శిఖండిగా జన్మించింది ఆ శిఖండిని నా ఎదురుగా తీసుకొస్తే నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఆయుధాన్ని వదిలేస్తాను అని చెప్పాడు అంటే తన యొక్క మరణాన్ని తనే లిఖించుకున్నటువంటి గొప్పనైనటువంటి వ్యక్తి అతను అదేవిధంగా ఈ విధంగా ఉండగా ఆ శిఖండిని తీసుకొచ్చారు తీసుకొచ్చి అర్జునుడు తన రథంలో కూర్చోబెట్టుకొని శిఖండి ఏమిటనే తర్వాత చూద్దాం ఆ శిఖండి అనేటువంటి వాడు ఆ ఎదురు అర్జునుడి యొక్క రథంలో నిలబడి ఉండగా అర్జునుడి యొక్క బాణాలకు భీష్ముడి యొక్క తల తప్ప అంటే మొహం తప్ప ఇంకేమీ కనిపించనంతగా బాణాలు కొట్టించాడు అర్జునుడు దాంతో తాతగారైనటువంటి భీష్ముడు కింద పడడం దాంతో యుద్ధం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చారు వచ్చిన తర్వాత అలా బాధపడుతూ ఉన్నటువంటి భీష్ముని చూసి మరి ఏం చెయ్యాలి అన్నప్పుడు అతను తన తల ఏదైతే ఉందో తల వెనక్కు వాలి ఉంటే అక్కడ కూడా కొన్ని బాణాలు వేయించి తలగడగా పెట్టించుకున్నాడు తప్ప నిజమైనటువంటి తలగడలు తీసుకొని రాలేదు ఎందుకంటే ఇదంతా మనం గమనిస్తే మళ్ళీ ఒకసారి ముందుకు వెళ్ళాలి ఏమిటి ఈ యొక్క భీష్ముడు ఎవరు ద్యౌహు అనేటువంటి ఆ యొక్క అష్టవసువుల్లో ఒకడు అతనికి శాపవశాత్తు వచ్చినటువంటి జన్మ ఇది వశిష్ఠుడు ఇచ్చినటువంటి శాపం ప్రకారం భూలోకంలో ఉన్నటువంటి అష్ట కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుభవించాలి అందువల్ల మరణించే సమయంలో కూడా ఆ కష్టాన్ని ఆనందంగా స్వీకరించినటువంటి మహానుభావుడు ఎవరు భీష్ముడు అందువల్ల ఇంకా చాలా గొప్ప విషయం ఏమిటి అంటే ఈ సందర్భంలోనే అంటే యుద్ధ రంగంలో ఉన్నప్పుడే భీష్ముడు ఏం చేశాడు అంటే ధర్మరాజుకు వర్ణాశ్రమాల గురించి వివరించాడు వర్ణాశ్రమాలు అంటే బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం వార్ధక్యం మొదలైనటువంటి నాలుగు మన యొక్క స్థితి ఏ విధంగా ఉంటాం అనేటువంటిది ఎలా ఉండాలి ఆ ఏ సమయంలో అనేటువంటి విషయాన్ని ఆ ధర్మాన్ని బోధించాడు అదేవిధంగా రాజధర్మాలు అంటే ఏమిటి ఎలా పాటించాలి రాజులని చెప్పి రాజధర్మాలు బోధించాడు ఆపధర్మాలు బోధించాడు తర్వాత మోక్ష ధర్మాల గురించి శ్రాద్ధ ధర్మాల గురించి మరణించిన తర్వాత ఎలా ఉండాలి ఏ ధర్మాన్ని పాటించాలి అనే విషయాలు తర్వాత స్త్రీ ధర్మాలు ఏమిటి అనే విషయాల గురించి చాలా చక్కగా ధర్మరాజుకు ధర్మాలను గురించి వివరించినటువంటి మహానుభావుడు భీష్ముడు అంతేకాకుండా అదే సమయంలోనే ధర్మరాజు కథడు సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడి మీద ఒక స్తోత్రం చేశాడు దాన్నే ఈ రోజు కూడా మనం అంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాం ఏమిటది విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి పేరుతో విష్ణువును స్తుతించేటువంటి స్తోత్రాన్ని చేసినటువంటి వ్యక్తి కూడా భీష్ముడే అందుకే ఈ మొత్తాన్ని కూడా ఈ మహాభారతం రాసినటువంటి వేదవ్యాసుడైనటువంటి వాడు ఈ విషయాన్ని చాలా చక్కగా యుద్ధ రంగంలో వివరించడం సంభవించింది అదేవిధంగా దాన్నే భీష్మపర్వం అంటారు ఆ భీష్మపర్వంలోనే ఇవన్నీ కూడా మనకు చాలా విపులంగా మహాభారతంలో కనిపిస్తాయి అతను అపుత్రకుడిగా మరణించినప్పటికీ కూడా అపుత్రకుడు అంటే పుత్రుడు లేకుండా మరణించాడు ఎందుకంటే వివాహమే లేదు అతనికి ఇంకా పుత్రుడు ఎక్కడి నుంచి వస్తాడు అందువల్ల అపుత్రకుడిగా మరణించినా కూడా హిందువులందరిలో కూడా మూడు మొత్తం నాలుగు వర్ణాలు ఉంటాయి హిందువుల్లో ఏమిటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు ఉపనయనం అనేటువంటిది ఉంటుంది జంజం అనేటువంటిది వస్తారు ఈ ఉపనయన సంస్కారం ఉన్నటువంటి ఈ మూడు వర్ణాల వాళ్ళు కూడా భీష్మునికి తర్పణం వదలాలి అని చెప్పి శాస్త్రం చెప్తున్నటువంటి మాట సహజంగా తర్పణం అనేది ఎవరు వదులుతారు అంటే తల్లి తండ్రి పోయినటువంటి వాళ్ళు తర్పణం వదులుతారు నువ్వులు నీళ్లు వదిలేస్తారు కానీ తల్లి తండ్రి ఉన్నవాడైనా కూడా ప్రతి ఒక్కడూ కూడా భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు నిర్యాణం చెందింది భీష్మాష్టమి రోజు అయితే భీష్మ ఏకాదశి రోజు అష్టమి నవమి దశమి ఏకాదశి నాలుగో అయిన తర్వాత ఐదో రోజు అయినటువంటి ద్వాదశి రోజు భీష్మ పంచకం అంటారు ఈ ఐదవ రోజు ఏదైతే ఉందో ఆ రోజు తర్పణ వదలాలి అని చెప్పే శాస్త్రంలో చెప్పబడిన మాట అంటే ప్రతి ఒక్కడూ కూడా తల్లి తండ్రి ఉన్నవాడు కూడా భీష్ముడికి తర్పణం వదలాలి వదలొచ్చు కాదు వదలాలి అది రూల్ ఎందుకంటే మిగతా మామూలుగా అయితే ఎవరు ఎప్పుడు కూడా తండ్రి ఉంటే సహజంగా తర్పణం వదలదు కానీ భీష్ముడికి తర్పణం వదలాలి అని చెప్పేసి శాస్త్రంలో ఉన్నటువంటి మాట అంటే ఏమిటి అతడికి అందరూ పిల్లలే అని చెప్పాలి ఎందుకంటే తనకు సొంతంగా పుత్రులు లేనప్పటికీ కూడా పాండవులు కానీ కౌరవులు కానీ పాండవుల తండ్రి అయినటువంటి పాండురాజు కానీ కౌరవుల తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు కానీ తర్వాత వాళ్ళ అన్నదములైనటువంటి విదురుడు కానీ లేకుంటే సంజయుడు కానీ ఇలా ఒక్కరు కాదు ఎవరెవరైతే ఉన్నారో మహాభారతంలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా
దాదాపు ఆ కొన్ని వేల పాత్రలన్నీ కూడా భీష్ముని యొక్క పుత్రులతో సమానమే. అందువల్ల ఈ యొక్క జాతి మొత్తం కూడా మన జాతంతో అతని యొక్క కుమారులతో సమానమైన వాళ్ళు కాబట్టి తండ్రికి కుమారుడు తర్పణ వదలడం అనేది మన యొక్క సంప్రదాయం, మన యొక్క పద్ధతి హిందూ ధర్మంలో ఉన్నవి. అందువల్ల తర్పణ వదలాలి అనేటువంటి విషయాన్ని మన శాస్త్రం నిర్దేశించింది. అందువల్ల మన ఎటువంటి సంభవిస్తుంది ఈ మొత్తం భీష్ముడి యొక్క వృత్తాంతం అంతా మనం వినడం చేత మనకు తెలిసేటువంటి విషయం ఏమిటి అంటే, తండ్రి మాట కోసం అని చెప్పి తండ్రి కోసం అని చెప్పేసి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఎంత కఠినమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కూడా మాట తప్పకుండా ఉండడం ఎలాగా అనేటువంటి విషయం మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. పోయిన వారంలో మనం చెప్పుకున్నటువంటి శ్రీరాముడి విషయంలోనైనా అంతే, తన తండ్రి మాట కోసం అని చెప్పి 14 సంవత్సరాల పాటు మహారాజుగా ఉండటానికి యోగ్యత కలిగిన వాడైనప్పటికీ కూడా శ్రీరాముడు ఏ విధంగా అయితే 14 సంవత్సరాల పాటు కేవలం అరణ్యంలోనే ఉన్నాడు, అవకాశం వచ్చినా తండ్రి మరణించినా భరతుడు కోరినా ఇన్ని జరిగినా కూడా ఆయన ఏం చేశాడు, లేదు నేను తండ్రి గారికి మాట ఇచ్చాను కాబట్టి తండ్రి ఉన్నా లేకున్నా మాట శాశ్వతమైందే కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మాటను నేను పాటిస్తాను అని ధర్మాన్ని ఏ విధంగా అయితే శ్రీరాముడు రామాయణంలో పాటించడం మనం చూసామో అదే విధంగా మహాభారతంలో చూస్తే అంత అద్భుతమైనటువంటి పాత్ర మనకు ఏది కనిపిస్తుంది అంటే భీష్ముడు యొక్క పాత్ర కనిపిస్తుంది. అందువల్ల భీష్ముడు అనేటువంటి వాడిని ప్రతిరోజు కూడా ప్రాతస్మరణీయులు అని కొంతమంది వ్యక్తులు ఉంటారు. ప్రాతస్మరణీయులు అంటే ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోదగినటువంటి వాళ్ళు, స్మరించుకోదగినటువంటి మహానుభావులు ఉంటారు. అటువంటి మహానుభావుల్లో భీష్ముడు మొదటి కోవకు చెందినటువంటి వాడు అవుతాడు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అది భీష్ముడి యొక్క సంగతి. ఈ దీని ద్వారా ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పోయిన వారం మీకు చెప్పినట్టుగా మళ్ళీ చెబుతున్నాను, ఏమిటి తల్లిదండ్రులను గౌరవించడం అనేటువంటిది పిల్లలుగా మన యొక్క విధి. ఎంత వయసుతో సంబంధం లేదు, మన తల్లిదండ్రులను మనం గౌరవించడం అనేటువంటిది పిల్లలుగా మన యొక్క విధి. దానికి ఎలా గౌరవించాలి అంటే ఉదాహరణగా వీళ్ళు కనిపిస్తారు, ఈ యొక్క భీష్ముడు కానీ లేదంటే అక్కడ ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రాముడు కానీ. ఈ విధంగా మనం ఇందులో కనీసం ఇంత శాతమైనా కూడా ఘోరంతైనా కూడా మనం గౌరవించదైతే మనకంటే గొప్పవాళ్ళు కనిపించదు. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి మనం ఏదో గొడవ పెట్టేసుకొని నాకు ఈ పని చేయలేదు అమ్మా తర్వాత ఈ పని చేయలేదు నాన్న అని చెప్పేసి అనుకుంటే మాత్రం వచ్చేటువంటిది సున్నా, ఏముండదు. ఇది మన యొక్క హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటి అంటే అంతా మంచే ఉంది, చెడు ఎక్కడా కనిపించదు. ఎక్కడా కూడా ఇలా నువ్వు ఉండాలి అని చెప్పేసి చెడుగా ఉండవని చెప్పేసి మన యొక్క ధర్మంలో చెప్పేటువంటి మాటే కనిపించదు. అందువల్ల తండ్రిని గౌరవించే విధానానికి ప్రతీకగా వీళ్ళిద్దరినీ తీసుకోవచ్చు. దాని తర్వాత వచ్చే క్లాస్ లో మనం అసలు సహనానికి ప్రతీకగా ఎవరున్నారు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ స్త్రీల విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. మేడం అన్న సునీల్ అర్థమైందా చెప్పింది, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా అందరిని. సార్ మీకు ఆప్షన్ ఉందండి, మీరు వాళ్ళని పేరు పక్కన అన్మ్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది, మీకు హోస్ట్ ఇచ్చాను చూడండి ఆల్రెడీ. నాన్న సునీల్ ఇద్దరు సునీల్ ఎవరు ఇద్దరు సునీల్ ఎవరు నువ్వా నువ్వా ఇద్దరు అవుతున్నారు. నువ్వు సౌండ్ రావట్లేదు. వినిపిస్తుందా? వినిపిస్తుంది, వెరీ గుడ్. విన్నావా మొత్తం? విన్నాను గురు గారు. భీష్ముడి కథ కదా, తెలుసు కదా నీకు. భీష్ముడి గురించి నువ్వు బాగా విన్నావు కదా చక్కగా. భీష్ముడి నిజమైన పేరేంటి చెప్పు, భీష్ముడి పేరేంటి చెప్పు.
భీష్ముడికి ఒక రెండు పేర్లు ఉన్నాయని చెప్పాం కదా మనము. ఆ ఏమిటా పేర్లు? ఎవరి కుమారుడు భీష్ముడు? క్లూ ఇస్తారా సార్ మాకేమన్నా? ఇస్తామండి. భీష్ముడి యొక్క తల్లి పేరేంటి? భీష్ముడి యొక్క తల్లి పేరు? వెరీ ఉత్తమం, ఉత్తమం అవుతుంది, వెరీ గుడ్. ఆ గంగాదేవి కుమారుడు కాబట్టి ఆమెకు అతనికి పేరుంది కదా, ఏమని పేరు? గాంగేయుడు. గాంగేయుడు ఏం పేరు? గాంగేయుడు. గాంగేయుడు అని పేరు, గాంగేయ. ఇంకో పేరేంటి రెండో పేరు? నాన్న కృతిక. కృతిక దేవవ్రత. ఏం పేరు? దేవవ్రతుడు. ఉత్తమం, భలే చెప్పావురా, వెరీ గుడ్. అసలు దేవవ్రతుడు బా చెప్పావు. అదే విధంగా మహాభారతం రాసింది ఎవరో చెప్పా నేను. ఎవరు రాశారు మహాభారతాన్ని? చెప్పు. భలే చెప్పారా, సూపర్. అసలు కత్తి నువ్వు. వేదవ్యాసుడు. వేదవ్యాసుడుకున్న పేర్లు ఏంటి? వేదవ్యాసుడికి ఉన్నటువంటి పేర్లు. ఏం పేర్లు ఉన్నాయి? నోటికి రావట్లేదు. మీరు వింటున్నారు కానీ గుర్తు పెట్టుకోవట్లేదు అది. చెప్తావా? గుర్తు లేదు సార్. మరి గుర్తు లేదా? ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను, మళ్ళీ గుర్తు పెట్టుకొని చెప్పాలి తర్వాత తర్వాత క్లాస్ లో కూడా. కృష్ణద్వైపాయనుడు. ఏం పేరు? కృష్ణద్వైపాయనుడు. బాదరాయణుడు. ఇంకో పేరేమిటి? బాదరాయణుడు. కృష్ణ పేర్లు ఉన్నాయి. బాదరాయణుడు, వేదవ్యాసుడు. ఇవి మొత్తం మూడు పేర్లు. ఈ ఈ పేర్లు నేను ఇప్పుడు కాదు, మళ్ళీ వచ్చే వారం కూడా అడుగుతాను. చక్కగా విన్నారు కదా? విన్నారు కదా, బాగా విన్నారు కదా గురుగారు? చెప్పండి మా. ఎవరు? సునీల్. సునీల్ కుమార్. చెప్పు నాన్న. అది చాలా మంది ఆ టైంలో మహాభారతం రాసే టైంలో గణేశుడు తన గంట. ఈ కథ మొత్తం నాకు మళ్ళీ విన్నాము అంటే రెండే చెప్పినట్టుగా మనం ఉండాలి సార్. వాళ్ళకి గణేశుడు రాసినటువంటిదే వేదవ్యాసుడు. చూడండి సార్ వాళ్ళకి. మేడం అబ్బాయి సునీల్ కి ఏదో క్వశ్చన్ ఉంది అడుగుతున్నాడు చూడండి సార్. అదే అర్థమైంది మేడం, అదే చెప్తున్నాను. గణేశుడు రాసినటువంటిదే మహాభారతం. వేదవ్యాసుడు చెప్తే వినాయకుడు రాశాడు, ఆ రాసినటువంటిదే మహాభారతం. మహాభారతం బాగా తెలుసు అయితే. మహాభారతం మీకు బాగా తెలుసు అయితే. బో వచ్చే వారం మళ్ళీ వేరే వాళ్ళ గురించి మనం చెప్పుకుందాం. దాంతో పాటుగా ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు నాకు తిరిగి గుర్తు చేయాలి, సరేనా? భీష్ముడు యొక్క తండ్రి ఎవరు? భీష్ముడి తల్లి ఎవరు? భీష్ముడుకి ఉన్నటువంటి మరో పేర్లు ఏమిటి? ఇవన్నీ కూడా మీరు నాకు గుర్తు చేయాలి, సరేనా? ఓకే, డన్.
ఉత్తమం. ఓకే ఈ పక్క పక్కన అమ్మాయి పేరేంటి? ఆ విశ్వనాథ్ గురు గారు. విశ్వనాథ్ ఉత్తమం. సాయి గారు కృతిక వెయిట్ చేయమ్మా. మనకు ప్రస్తుతం ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో యోగా అనేది చాలా ఇంపార్టెంట్, అందుకని ఇవాళ మీ అందరికి చిన్న చిన్న బేసిక్ స్మాల్ ఎక్సర్సైజెస్ నేర్పించడానికి మన యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చారు. సో హరిత అక్క కనెక్ట్ అయ్యారు. సో తను మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఏం చేసుకోవచ్చు, ఎలా ఉండాలి, అవన్నీ కూడా చిన్న బేసిక్ ఎక్సర్సైజెస్ అందరికి నేర్పిస్తారు. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ వీడియోస్ ఆన్ చేసుకుని మీరు చేస్తూ ఉంటే కరెక్టా లేదా అన్నది హరిత మేడం చూసి చెప్తారు. సో అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. ఓకే హరిత, నీకు కో హోస్ట్ ఇచ్చాను, సో యూ కెన్ అన్మ్యూట్. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. అందరు వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. నిర్మల, కీర్తిప్రియ, రవీంద్రనాథ్ వీడియోస్ ఆన్ చేసుకోగలరా? కాత్యాయని, అనుష, దీపిక, ఉన్నారా మీరు? ఎవరు రిప్లై లేదు. కృతిక, కృతిక, సునీల్ కుమార్ ఇద్దరే ఉన్నారా? Yes, ma'am. దీపిక, వెరీ గుడ్. అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే బాగుంటుందమ్మా. మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నాకు తెలియాలి కదా. ఒకవేళ మీరు తప్పుగా చేస్తుంటే కరెక్ట్ చేసుకోవాలి కదా, తప్పుగా చేయకూడదు కదా. అందుకోసం ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ కి మనం యోగా అంటే మనం మొత్తం నేర్చుకోవడం కష్టం కాబట్టి మనకి ఏదైతే అవసరమో అది మాత్రమే మనం ఈరోజు నేర్చుకుంటాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ప్రాణాయామము, మెడిటేషన్. ఓకేనా? రోజు ఈ 1 వీక్ ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రెంగా ఉంటుంది, మీ ఆక్సిజన్ మీరు ఇంటేక్ ఎక్కువ తీసుకోగలరు, మీ లంగ్స్ స్ట్రెంగ్త్ అవుతుంది, బయట నుంచి వచ్చే వైరస్ నుంచి మీ బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా? మనం ఈరోజు భ్రామరి ప్రాణాయామ అనేసి ఒక ప్రాణాయామము, అలాగే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డీప్ గా బ్రీతింగ్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ ఏ విధంగా చేయాలో మనం తెలుసుకుందాం. మిగిలిన వాళ్ళు వీడియో ఆన్ చేస్తారా? మేడం మీకు వాళ్ళు ఉన్నారా లేరా అర్థం అవ్వట్లేదు నాకు. మ్యామ్ నెట్వర్క్ కొంచెం బాగాలేదు, సో వీడియో ఆన్ చేయలేను నేను, సారీ, బట్ I will practice. Okay, and start chese harita. Thank you. Okay. Manam chinna prayer tho manam start chedam. Guru gari namaskaram chesukoni tarvata manam start chedam. Comfortable ga kurchondi. Comfortable ga kurchondi. Mee backbone straight ga undelaaga chusukondi. Chetu rendu ila index and కళ్ళు మూసుకొని కూర్చోండి. నార్మల్ గా గాలి పీల్చుకొని వదులుతూ ఉండాలి. నార్మల్ గా బ్యాక్ బోన్ స్ట్రైట్ గా కూర్చోవాలి. కృతిక, క్రాస్ గా కూర్చున్నావు చూడు, స్ట్రైట్ చేసుకో. ఎస్, స్లోగా చేతులు రెండు నమస్కారం లోపు తీసుకోనండి. కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు, చేతులు రెండు నమస్కారం లోపు. వెరీ గుడ్. స్లోగా మనం ఓంకారం 3 టైమ్స్ చెప్పిన తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణువు చెప్తున్నాం. డీప్ బ్రీతింగ్ చేయండి.
స్లోగా చేతులు రెండు దాంతో ఒకటి ఇలా రబ్ చేయండి, మీ ఫేస్ టచ్ చేయండి, అండ్ స్లోగా కలిపేవండి అరచేతులు చూస్తూ. వెరీ గుడ్ కార్తిక, చేతులు రెండు కిందికి దించేసారు. ఒకసారి మనం బ్రీతింగ్ చెక్ చేసుకుందాము. హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలా పొట్ట మీద పెట్టుకోండి. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, గాలి వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి నార్మల్ గా ఉందా లేదా. ఇన్హేల్ చేసినప్పుడు ముందుకు రావాలి, ఎగ్జేల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట ముందుకు రావాలి, వదిలినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఓకే కదా. ఈరోజు మనం నేర్చుకునే ప్రాణాయామం ఏంటంటే బ్రామరీ ప్రాణాయామం. బ్రామరీ అంటే హనీ బీ, బీ సౌండ్ చేస్తాం మనం, హమ్మింగ్ సౌండ్ చేస్తాం. బ్రామరీ ప్రాణాయామం చేయడం వల్ల మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్ట్రెంగ్త్ అవుతుంది, అలాగే మీ లంగ్స్ కూడా స్ట్రెంగ్త్ అవుతుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ మన తలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెడ్ ఏక్స్ ఉన్నా, అన్ని పోతాయి. ఓకేనా. మన బయట నుంచి వైరస్ వచ్చే వైరస్ మన దగ్గరికి వచ్చినా అది మనల్ని ఏం చేయలేవు. ఓకే, మన ఇప్పుడు ఈ ప్రైమరీ ప్రాణాయామం ఎలా చేయాలంటే ఇండెక్స్ ఫింగర్ తో ఇయర్ క్లోజ్ చేయాలి. ఇలా ఇక్కడ సైడ్ లో ఇయర్ డ్రమ్ కదా, ఇయర్ డ్రమ్ క్లోజ్ చేసి ఇలా ఇలా చేయడం ఒక పద్ధతి. ఇంకొకటి మనం షణ్ముఖి ముద్రతో చేయడం ఇంకొక పద్ధతి. అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. మీరు చేయకండి ఇప్పుడు, కృతిక చేయకు, వినండి. నేను ఒకసారి చేసి చూపించిన తర్వాత మీరు చేయండి. చూడండి, థంబ్ ఫింగర్ తో ఇయర్ క్లోజ్ చేసి ఇండెక్స్ ఫింగర్ ఐస్ పైన ఉండాలి, అండ్ మిడిల్ ఫింగర్ నోస్ టచ్ చేయాలి, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్. ఇలా దీన్ని మనం షణ్ముఖి ముద్ర అంటున్నాం. ఇయర్స్ క్లోజ్ చేసిన తర్వాత టేక్ ఎ డీప్ బ్రెత్, ఎగ్జేల్ చేస్తూ హమ్మింగ్ సౌండ్ చేయాలి, మకరం సౌండ్ చేస్తాం. మళ్ళీ గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతూ మళ్ళీ సౌండ్ చేయాలి. ఈ విధంగా 1 నుంచి 20 సార్లు చేయాలి. ఒకసారి మళ్ళీ అందరూ షణ్ముఖి ముద్రలోకి రండి. థంబ్ ఫింగర్ తో ఇయర్ క్లోజ్ చేయాలి, ఇండెక్స్ ఫింగర్ ఐస్ పైన ఉండాలి, మిడిల్ ఫింగర్ నోస్ టచ్ చేయాలి, రింగ్ ఫింగర్ అప్పర్ లిప్ పైన ఉండాలి, లిటిల్ ఫింగర్ చిన్ పైన ఉండాలి. ఇలా కరెక్ట్. కృతిక అలా చేయడం కష్టంగా ఉందా? వెరీ గుడ్, కరెక్ట్ గా చేస్తున్నావు కృతిక. గాలి పీల్చుకొని గాలి వదులుతూ సౌండ్ చేయాలి.
రవీంద్ర గారు మీరు చేస్తున్నారా? ఆ మేడం మీరు వీడియో ఆన్ చేయగలరా? ఓకే మేడం. మీరు ఎలా చేస్తున్నారో నాకు తెలియడం కోసం అంతే. సునీల్ కుమార్ చేయాలన్నా మీకు హెడ్ ఫోన్ పెట్టుకున్నారా? అది తీసేస్తే మంచిది అనుకుంటాను. మీ రింగ్ ఫింగర్ అప్పర్ లిప్ పైన పెట్టండి ఇలా. మీ రింగ్ ఫింగర్ ఇలా అప్పర్ లిప్ పైన ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. గాలి పీల్చుకొని గాలి వదులుతూ సౌండ్ చేయాలి. మనం ఇది చేసేటప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి సునీల్. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ చేయకూడదు. కొంచెం దూరంగా జరిగి కూర్చోండి, ఇద్దరు గ్యాప్ తీసుకోండి, లేదా ఒకరు ముందుకి ఒకరు వెనక్కి కూర్చోండి. చేతులు తగులుతున్నాయి కదా, ఎక్కువ కళ్ళని ఎక్కువ ప్రెస్ చేయొద్దు, జస్ట్ టచ్ చేయాలి. వెరీ గుడ్. ఇరవై సార్లు చేయడం పూర్తయితే మెల్లగా చేతులు కిందికి దించేసి రిలాక్స్ అవ్వండి కొంచెం సేపు. కళ్ళు తెరవకూడదు కృతిక, కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వు. సునీల్ సునీల్ వినిపిస్తుందా నా వాయిస్? కొంచెం ముందుకు జరిగి కూర్చోను, రెడ్ షార్ట్ కొంచెం ముందుకు రా. నువ్వు వెనక్కి కూర్చో, ఎల్లో టీ షర్ట్ వెనక్కి కూర్చోనా. ఒకరు వెనక్కి ఒకరు ముందుకు కూర్చోండి, డిస్టర్బెన్స్ లేకుండా చేయండి. స్టార్ట్ చేస్తే కరెక్ట్, బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి సునీల్. ఎల్లో టీ షర్ట్ కరెక్ట్. ఇప్పుడు చేయి, కదలకూడదు. కొంచెం సేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 times చేయండి. కృతిక దీపిక కొంచెం రిలాక్స్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక 20 times కరెక్ట్. రవీంద్ర గారు మీరు కూడా చేయొచ్చండి. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. వెరీ గుడ్ అండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి సునీల్. ఇలా చేయడం నీకు కష్టంగా ఉంటే సింపుల్ గా ఇలా చేయండి, ఇలా ఇయర్స్ క్లోజ్ చేసుకొని ఇలా చేయండి. స్ట్రైట్ గా కూర్చోవాలి కదా సునీల్, కరెక్ట్. కళ్ళు మూసుకొని చేస్తే ప్రాణాయామం మంచిది.
ఇరవై సార్లు చేయడం పూర్తయితే కొంతసేపు రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. చేతులు రెండు ఇలా చిమ్ముద్రలో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అలాగే కళ్ళు మూసుకొని మీరు ఇందాక చేసిన సౌండ్స్ కి మీకు ఆ వైబ్రేషన్స్ మీకు తెలుస్తూ ఉంటుంది, దాన్ని గమనిస్తూ ఉండండి. కళ్ళు తెరవకూడదు సునీల్. ప్రీతిగా కొంచెంసేపు అలాగే మెడిటేషన్ లో కూర్చో కళ్ళు తెరవకుండా. ప్రీతికా కదలకుండా కూర్చో. స్లోగా చేతులు రెండు నమస్కారంలోకి తీసుకోండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. శ్లోక చేతులు రెండు ఒకదానితో ఒకటి రబ్ చేయండి. ఫేస్ దగ్గర నుంచి నెక్ షోల్డర్ స్పైన్ అలాగే మొత్తం పాదాలు ఒకసారి తాకండి. మెల్లగా కళ్ళు తెరిచి అరచేతులు చూడాలి. థ్యాంక్ యూ హరిత. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రాణాయామం మీరు రోజు చేసుకున్నారంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. భ్రామరి ప్రాణాయామం దీని పేరు. రోజు ఈ 1 వీక్ చేసుకున్నారంటే నెక్స్ట్ వీక్ మనం ఇంకొకటి కొత్తది నేర్చుకుంటాం. కృతిక వాళ్ళ నాన్న మీ పేరెంట్స్ ఉన్నారమ్మా పక్కన, అలానే కాకటూరు సాయి శర్మ వాళ్ళ పేరెంట్స్ కూడా. ఓకే మా, మీరు కృతిక అన్మ్యూట్ చేసుకోండి మా. మేడం మీరు పాపని ఎల్డర్స్ గ్రూప్ లో యాడ్ చేశారు,
బిలో 15 ఇయర్స్ వాళ్ళకి వేరే సెషన్స్ అవుతాయండి ఓకే మ్యాడం సో బిలో 15 మీరు ఒక్కసారి మీ నంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రూప్ లో నుంచి నేను బిలో 15 ఇయర్స్ వాళ్ళ దాంట్లోకి యాడ్ చేస్తానండి పాపని సో వాళ్ళ సెషన్స్ వేరుగా ఉంటాయి అంటే బిలో 15 వాళ్ళకి వేరుగా ఉంటాయి చిన్నపిల్లలకి మంచి స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ యోగా కూడా ఉంటుంది సో వాళ్ళకి వేరే సెషన్స్ ఉంటాయి కాబట్టి మీరు గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెడితే నేను అది మీ వేరే గ్రూప్ కి యాడ్ చేస్తాను సరే మ్యాడమ్ అలానే మీరు కూడా నన్న సునీల్ సాయి శర్మ హౌ ఓల్డ్ ఆర్ యూ మీరు బిలో 15 ఇయర్స్ గ్రూప్ లో అటెండ్ అవ్వాలి నాన్న యు ఆర్ జాయినింగ్ ఇన్ అబౌవ్ 15 అండ్ అబౌవ్ 35 ఇయర్స్ గ్రూప్ ఇది అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్న గ్రూప్ లో మీ నేమ్స్ ఒక్కసారి పెట్టేశారంటే నేను అదే నెంబర్ ని ఐ విల్ యాడ్ ఇట్ టు బిలో 15 ఇయర్స్ గ్రూప్ ఓకే ఓకే ఫైన్